भारत माता की, भारत माता की। हुजूराबाद शासन सभ्युलु, भारतीय जनता पार्टी जातीय कार्यवर्ग सभ्युलु, माजी मंत्रिवर्युलु ईटल राजेंद्र गारु, माजी शासन सभ्युलु मार्तिनेनी धर्माराव गारु, कोंडेटि श्रीधर गारु, బుడిగ శోభక గారు, జిల్లా అధ్యక్షులు పెద్దలు కృష్ణారెడ్డి గారు, మన హసన్పర్తి కార్పొరేటర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ గారు, ఆర్టీసీ ఉద్యమంలో అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ ఉద్యోగుల చైర్మన్ మన అశ్వత్థామరెడ్డి గారు, మన వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు హుజూరాబాద్ ప్రజానికమ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మండే గుండెల ముందు ఈ ఎర్రటి ఎండ ఒక లెక్క కాదు అని ఈ కేసీఆర్ పాలనలో అణచివేతను అహంకారాన్ని ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆత్మ గౌరవం కోసం ఈరోజు మరి గ్రామం నుండి కదిలి వచ్చినటువంటి హుజూరాబాద్ ప్రజలందరినీ చూస్తూ ఉంటే ఆ రోజు నలుగురు సీఎంలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఈటల రాజేందర్ గారికి మద్దతుగా నిలబడడానికి వచ్చినటువంటి మీ అందరినీ చూస్తూ ఉంటే మరో యుద్ధానికి ఈ తెలంగాణ సిద్ధమైందని చెప్పి అర్థమవుతా ఉన్నది. మిత్రులారా, ఈటల రాజేందర్ గారు కాలం తయారు చేసుకున్నటువంటి ఒక నాయకుడు, ప్రజా గర్భంలో పుట్టినటువంటి ఒక నాయకుడు. కానీ ఈరోజు దొడ్డి దారిలో వచ్చినటువంటి నాయకులు కొంతమంది ఈటల రాజేందర్ గారిని సవాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమన్నా. సరిగ్గా ఏడాది క్రితం ధర్మం కోసం తన పదవిని సైతం గడ్డిపోచలాగా విసిరేసినటువంటి ఈటల రాజేందర్ గారితోనే యుద్ధం చేయాలంటే కేసీఆర్ గారితోనే అయితే లేదు, ఈ పాడే కౌశిక్ రెడ్డితోనే ఏమైతే అని చెప్పి సందర్భంగా. మిత్రులారా, ఈటల కొట్టినటువంటి దెబ్బతోనే ఈ కేసీఆర్ కేటీఆర్లు కకా వికలమై ఒకరిని ఎవరినో తోలిని ఇక్కడికి. ఆయన కేసీఆర్ గడిలో పెద్దపాలేరు పాడి కౌశిక్ రెడ్డి కాదు, ఆయన కేసీఆర్ గడిలో పాలేరు, కాబట్టే ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామాన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి బెదిరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ తాటాకు చప్పులకు భయపడేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు అయ్యా కొడుకుల పార్టీలను, మరి అల్లుడు బిడ్డ పార్టీలను తోకముడిచేలాగా చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణలో వీళ్ళ సమయం దగ్గర పడ్డది, కేసీఆర్ కేటీఆర్ కవితారావు హరిశరావులక సమయం దగ్గర పడ్డది, కాబట్టి ఈ రకంగా ఈరోజు అరాచకానికి హారతి పడుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. మా హనుమకొండ, మా వరంగల్లో ఈరోజు అసలు కేసులు లేనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేరంటే ఎవరు కూడా నమ్మరు. ప్రతి ఒక్కరి మీద ఒక కేసు ఉన్నది. ఆ రకంగా మరి మీరు ఎన్ని కేసులు పెడితే అంతే విపరీతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నీలాంటి అనేక మంది నియంత్రణను చూసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నీలాంటి నియంత్రణను ఓడించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేసీఆర్ ఒక లెక్క కాదు, వాళ్ళ గిట్టనే భారతీయ జనతా పార్టీ మీద తొడలు కొట్టి వాళ్ళ పంచలు ఊడినాయి తప్ప, వాళ్ళ తొడలు ఉబ్బినాయి తప్ప ఏమీ కాలేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈటల రాజేందర్ గారు చిన్నవాడే కావచ్చు, చిన్నగానే కనబడుతున్నాడు కావచ్చు, అణువు పరమాణువు కూడా చాలా చిన్నగా ఉంటది, కానీ అణుబాంబు విస్ఫోటమైతే, అణుబాంబు పేల్తే ప్రపంచం బద్దలైతుంది గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ గారు కన్నెర చేస్తే, ఒక్క పిలుపునిస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ లో ఏ ఒక్క గల్లీలో కూడా తిరగలేరు అనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి.
అటు బండి సంజయ్ గారు, ఇటు ఈటల రాజేందర్ గారు, డికే అరుణ గారు, ఈ రకంగా నాయకులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ ను అష్టదిగ్బంధనం చేస్తా ఉన్నారు. కాబట్టి దిక్కులేక ఊపిరి ఈరోజు పీల్చుకోలేక ఈ రకమైనటువంటి అరాచకాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మొన్నటికి మొన్న మీరు చూసిన్లు పేపరు లీకుకు పాల్పడేటువంటి బీఆర్ఎస్ నాయకులు మన మీదనే పోలీసులను ఉసిగొల్పి మన నాయకులను మన కార్యకర్తలను అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ మేమే బీజేపీ నాయకులే లీకులు చేసిన మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లున్నదంటే క్షుద్ర పూజలు చేసినప్పుడు పెళ్లి మంత్రాలు చేసినట్టున్నది. లీకులు చేసేది మీరు, ఆరోపణలు చేసేది మా మీదన. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఆదరణీయమైనటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సైన్యం కదిలిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీ కొట్టుకోక తప్పదు, ఆ మానేరు డ్యామ్ లో మునుగక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ మధ్యనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. 20 ఏళ్ళు దాటినటువంటి కారు పనిచేయదు, 20 ఏళ్ళు దాటినటువంటి కారును నడవనియద్దు అని చెప్పి మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు మొన్ననే ఒక పాలసీ తీసుకొచ్చింది. ఈ కారు నడవడం స్టార్ట్ అయ్యి 20 ఏళ్ళు అయింది. ఈ కారుతో పని లేదు కాబట్టి ఈ కారును హనుమకొండ ఆటో నగర్ షెడ్కు పంపించాల్సిందే. ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మిత్రులారా, హుజరాబాద్ లో ఉన్నటువంటి ఒక సర్పంచుల మీద జరిగినటువంటి దాడి కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుడి మీదనో ఒక సర్పంచ్ మీదనో జరిగినటువంటి దాడి కాదు. ఇది ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద జరిగినటువంటి ఒక దాడి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరి మీద ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీనుమారు మల్లన్న న్యూషన్లు మీరు, తీనుమారు మల్లన్న ప్రతిరోజు కూడా కేసీఆర్ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆయన గొంతు నొక్కి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. అదే విధంగా తొలి వెలుగు రఘును కూడా మరి తొలి వెలుగు నుంచి పంపించేసి ఈరోజు అతని గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ప్రశ్నించినటువంటి ప్రతి జర్నలిస్టు, ప్రశ్నించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఈరోజు వాళ్ళ గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఒక్క గొంతు నొక్కితే లక్షలాది గొంతులు ఏకమై కేసీఆర్ ను గోరీకి పంపిస్తారు, గోరీ కడతారు అన్నటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మిత్రులారా, మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఎంత బలాన్ని ప్రయోగించిందో ప్రపంచం చూసింది. మీ బలం ఈటల రాజేందర్ గారి బలగం ముందు మీ బలం పనిచేయలే, మీ డబ్బులు పనిచేయలే. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పకుండా ఈటల రాజేందర్ గారి చేతిలో చావు దెబ్బ తప్పదు ఈ కేసీఆర్ పాలనకు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, యుద్ధం ప్రారంభమైంది, ఈ యుద్ధము ముందు తీసుకెళ్లాలంటే అది సైనికులతోనే అవుతుంది. కాబట్టి మనమందరం కూడా రాబోయేటువంటి 8 నెలల పాటు కేవలం హుజరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సైనికులాగా కదిలి వెళ్తూ మరి ఆ యుద్ధాన్ని గెలవాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధంలో దిగిన తర్వాత విజయమో వీర స్వర్గమో. కాబట్టి ఎవ్వరం కూడా మనము మధ్యలో ఆగకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే, కేసీఆర్ ను గద్ద దించాల్సిందే, ఈ తెలంగాణలో మరొక చరిత్ర లిఖించాల్సిందే అని చెప్పి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి.